రారండోయ్ అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ మీకు ఒక మంచి టేస్టీ కూర తయారు చేసి చూపించబోతుంది. చాలా బాగుంటుంది. చామదుంపల మసాలా కర్రీ అన్నమాట. ఈ కుక్కర్లో నేను నీళ్లు పోయకుండా కుక్కర్లో పెట్టాను, అందుకని కొంచెం ఎర్రగా వచ్చినాయి. చామదుంపలు ఉడికించుకున్న తర్వాత దాని మీద తొక్క తీసేసి ఇలా ఫోర్క్ పెట్టి అక్కడక్కడ గుచ్చుకొని ఇలానే దుంపలు దుంపలైనా ఉంచుకోవచ్చు, మీరు హాఫ్ హాఫ్ అయినా చేసుకోవచ్చు. కొంచెం పెద్ద ముక్కలు చేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోండి. అన్నిటికీ ఇలా ఫోర్క్తో బెజ్జాలు పెట్టాలి. పెట్టి పక్కన పెట్టుకోండి. దీనిలోకి కావలసిన పదార్థాలు 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, పుచ్చకాయ గింజలు, గుమ్మడికాయ గింజలు, 1-2 స్పూన్లు నువ్వులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొంచెం కొబ్బరి, 2 కొబ్బరి, కొన్ని పల్లీలు. ఇది గరం మసాలా అన్నమాట. కొంచెం 1 చిటికెడు షాజీరా, కొంచెం చెక్క, 2 లవంగాలు, ఇది ఏమన్నా జాపత్రి, ఇది అనాస పువ్వు, 2 రేకలు, 3-4 లవంగాలు, చింతపండు 1 చిన్న గోలి, అంత చిన్న నిమ్మకాయ అంత చింతపండు కడిగి నానబెట్టాను, 5-6 వెల్లుల్లి రేకలు, కొంచెం అల్లం ముక్క, 1 అంగుళం అల్లం ముక్క, కారము, ఉప్పు. వీటితో నేను మీకు కూర తయారు చేసి చూపిస్తా. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇది బిర్యానీల్లోకి, ఫ్రైడ్ రైస్ల్లోకి, పలావులు, మీ దేనిలోనైనా తినొచ్చు, అగ్గిరిపోయిద్ది. వీటన్నిటిని ముందు మనం లైట్గా వేయించాలి. ఇంతవరకు మొత్తం వేయించుదాము. రండి, సగ సిమ్లో పెట్టుకొని ముందు వేరుశనగ గుళ్ళు. మీరు చేసే కూరను బట్టి ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. వేసి చక్కగా సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకుందాం. ఇది ఇనప బాండి. ఇది ఇక్కడ తుప్పు ఏదో మొన్న కడిగి పెడితే నీటి చొక్క ఉందా కావాలి పోదు. దీన్ని అలానే సన్న సేగ మీద చక్కగా వేయించుతా. చూడండి, ఇప్పుడు కొంచెం వేగిని ఇలా తీసుకొని ఇట్టంటే పొట్టు ఊడేటట్టు కాగానే ఇంక ఇప్పుడు మనం ఒక్కొక్కటి వేసి దీనిలో వేయించుదాం. ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ వేగేసరికి వేరుశనగ పప్పులు చక్కగా ఎర్రగా వేగుతాయి. తర్వాత ఈ గరం మసాలా కూడా వేసేద్దాం. ఇప్పుడు వేగుతున్నాయి కదా, 2 కొబ్బరి కూడా వేద్దాం. 2 కొబ్బరి మిర్చీలు వేస్తే అడ్డం పడకుండా సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాం అన్నమాట. ఇలా వేసిన తర్వాత నువ్వులు కూడా వేసేద్దాం. నువ్వులు కూడా కొంచెం చిటపట మానేద్దాం. ఇవి నేను ఈ గుమ్మడి గింజలు, పుచ్చగింజలు నేను అంతకుముందు కొంచెం లైట్గా వేయించి పెట్టుకున్నా. ఎక్కువ రోజులు ఉంటే పుచ్చు పడతాయి అని పెట్టుకున్నా. అవి కూడా వేసేసాం, 1 స్పూను, 1 స్పూను. వేసిన తర్వాత ఇప్పుడు మనం నువ్వులు వేగినాయి కదా, చిటపట మంటున్నాయి కదా, ఇవి గసాలు కూడా 1 స్పూను వేసేసి వీటిని కూడా కొంచెం అలా వేయించుదాం. వేయించాక గ్యాస్ కట్టేసి కొంచెం చల్లారనిచ్చి టమాటాలు, చింతపండు, వెల్లుల్లి, అల్లము వేసి మొత్తం కలిపి పేస్ట్ చేద్దాం. ఇంకా దీన్ని స్టవ్ ఆపేద్దాం. ఇవన్నీ చల్లారిన తర్వాత టమాటాలు వేసి, టమాటాలు, అల్లం, వెల్లుల్లి వేసి ఇందులో నేను పేస్ట్ చేసుకొని వస్తాను. ఇంకా కూర ఎలా తయారు చేద్దామో చూద్దాం. ఇప్పుడు ఈ చల్లగాయనివి మనం వేయించి పెట్టుకున్న పప్పులు, మసాలాలు అవన్నీ దీనిలో వేద్దాం. వేసి ఈ మసాలాకి సరిపడా ఉప్పు వేసుకుందాం. దీంట్లో కొంచెం కారం కూడా వేసేయచ్చు. ఇప్పుడే ఆ మసాలాకి సరిపడా కారం అన్నమాట వేసి ఇవి కొంచెం మెదిగిన తర్వాత పొడి అయినాక ఈ అల్లం, వెల్లుల్లి నీళ్లు పోయకుండా ఈ టమాటా ముక్కలు వేసి మొత్తం మెత్తగా పేస్ట్ చేసుకొస్తా. చూడండి, పొడి మెదిగింది. అసలు ఇదే భలే టేస్ట్గా ఉంది. ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇంక ఇప్పుడు దీనిలో మనం అల్లం, వెల్లుల్లి, ఈ అల్లం, వెల్లుల్లి వేద్దాము. వేసి ఈ టమాటాలు ముక్కలు కూడా వేసేద్దాం. కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలు వేసేసి ఈ నానబెట్టుకున్న చింతపండు కూడా దీనిలో వేసేద్దాం. వేసేసి మెత్తని పేస్ట్ చేసేస్తా. ఇప్పుడు పొయ్యి వెలిగించి బాండీ పెట్టి కొంచెం నూనె వేసాను, 4 స్పూన్లు.
నాలుగు టేబుల్ స్పూన్లు అయితే ఉండదు, ఒక 50 గ్రాములు ఉంటుంది అనుకుంట. ఇప్పుడు దీనిలో మనము ఈ చామ దుంపల్ని వేయించుకున్నాం, ఇది నూనెలో, నూనె హీట్ ఎక్కినాక చామ దుంపలు వేద్దాం. ఇప్పుడు దీనిలో ఈ చామ దుంపలు వేసేద్దాం. వేసేసి కొంచెం పైన లైట్ బ్రౌన్ వచ్చిన దాకా వేయించుదాం. ఈ కొంచెం వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు దీనికి మరీ తప్పకుండా కొంచెం ఉప్పు నేను లావుగొండయండి, రెండు ముక్కలు వేసేయండి. దీన్ని కొంచెం వేయించుదా. ఇప్పుడు చామ దుంపలు ఇలా ఉడికిన తర్వాత దీనిలో కొంచెం లైట్గా సాల్ట్ వేద్దాం. వేసి మొత్తం కలిసేటట్టు కలుపుదా. కలిపి 2 కరివేపాకు రెబ్బలు, 2 ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు చీలికలు వేసి వేద్దాం. వేసి కొంచెం సేపు వేగనిద్దాం. ఇలా కొంచెం వేగిన తర్వాత కారం కొంచెం వేద్దాం. దీనిలో వేసి చక్కగా కారం కూడా చక్కగా కలిసిన దాకా వేయించాం. ఇప్పుడు ఈ చామ దుంపలు చక్కగా వేగిపోయినవి. ఈ బాండి దింపి పక్కన పెట్టి వేరే పాన్ పెడదాం. ఇప్పుడు వేరే పాన్ పెట్టి దీనిలో కొంచెం ఆయిల్ వేసాను. ఇంకా కొంచెం హీట్ ఎక్కనిద్దాం. ఇంకా ఎక్కల, ఇప్పుడు వేడెక్కింది. దీనిలో ఒక కరివేపాకు రెబ్బ, ఉల్లిపాయ ముక్కలు, సన్నకాయ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇవి కొంచెం మళ్ళీ కొత్తిమీర కాడలు ఆకు కాకుండా కాడల వరకు దేంటే వేరుబడింది. ఇంక వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకో. ఇప్పుడు మనం ఇదిగో చక్కగా బ్రౌన్ కలర్ వచ్చింది కదా, దీనిలో ఈ మిగిలిన కారము, మీకు కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉంటే వేసుకుంటే ఎర్రగా వచ్చింది కూర, ఈ ఉప్పు వేసేద్దాం. వేసి కొంచెం ఇప్పుదాం. నేను కొత్తిమీర కాళ్ళు వేసాను కాబట్టి ధనియాల పొడి వేయటల్లా, లేకపోతే మీరు ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంక ఇది వేగిపి ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనము అన్నీ కలిపి పేస్ట్ వేసుకోవచ్చాం కదా, టమాటాలు కూడా కలిపి ఈ పేస్ట్ దీనిలోకి వేసేద్దాం. వేసేసి చక్కగా తిప్పుదాం. ఇక్కడ స్టాండ్ పెడతాను గుదర్లాంటి, కానీ నేను మొత్తం తీసి వేసి తిప్పేటప్పుడు చూద్దాం. ఇంక ఇప్పుడు ఇది కొంచెం సేపు ఈ ఆయిల్లోనే వేగనిద్దాం. ఈ పేస్ట్ని వేగనిచ్చి ఆయిల్ పైకి వచ్చిందాక, ఆయిల్ తేలింది పైకి తెలియదు కదా. దీనిలో అయితే ఇంకా ఎక్కువ ఆయిలే వేస్తాను నేను, చాలా తక్కువే వేసాను. ఇది ఇంకా దీని మీద మూత పెట్టి కొంచెం ఆయిల్ తేలిందాక ఉడికేద్దాం. మనము కొంచెమే ఆయిల్ వేసింది అందుకని కొంచెమే వచ్చింది. ఇంక ఇప్పుడు ఈ జారునే మనము అవి మసాలాలు వేసుకొచ్చిన జారు, ఆ జారులో కూసిన నీళ్లు పోసి కడిగి దీనిలో పోసాము. ఇది ఇంకా కొంచెం సేపు ఉడకనిద్దాం. మనకి చూసుకొని గ్రేవీ ఎంత సరిపోయిద్దో, ఇంకా కొంచెం నీళ్లు పడతాయి, కాసిన నీళ్లు పోద్దాం దీనిలో. ఇంకా దీన్ని మూత పెట్టి కొంచెం ఆయిల్ పైకి తెల్లిందా కుడికిద్దాం. ఇది చూడండి, ఇప్పుడు ఎంచులన్నట్టు అక్కడక్కడ ఆయిల్ పైకి వచ్చింది కదా, మనం కొంచెమే వేసాం కదా, అందుకని కొంచెమే వచ్చింది. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకోవాలా చామ దుంపలు, ఆ దుంపలు మొత్తం దీంట్లోకి వేసేద్దాం. వేసేసి చక్కగా అదంతా నేను పూజ చేస్తానండి. వేసి ఒక్కసారి కలిపి సెగ సిమ్లో పెట్టుకుందాం. మీరు కావాలంటే ఇప్పుడు లేదు కసూరి మేతి వేస్తే సూపర్గా ఉంటుంది. నా దగ్గర కసూరి మేతి అదేంటి ఇంగువ అయిపోయినవి, ఎలల తీసుకొస్తా ఈసారి సర్కిల్ కోసం ఎలల. ఇంకా ఇది ఎలా కలిపి మూత పెడదాం 1 నిమిషం. మీరు కావాలంటే ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేసుకోవద్దు, అవసరం లేదు. నేను వేసానుగా మేము ఎక్కువ తినము, ఇంకా స్పైసీగా మసాలాలు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఖచ్చితంగా మాత్రం మీరు ఇది వేసుకోండి, కసూరి మేతి వేసుకోండి, కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఉండగా కూడా వేసుకోండి, సూపర్గా ఉంటుంది. అది చూడండి ఆయిల్ ఎట్టేస్తుందో పైకి. ఇంకా కొంచెం మూత పెట్టి ఉడికించి దింపేద్దాం. చూడండి కూర రెడీ అయ్యింది.
కొంచెం కొత్తిమీర వేద్దాం. నా దగ్గర కసూరి మేతి లేదుగా, అందుకని కొత్తిమీర వేసాను అన్నమాట. కసూరి మేతి ఉంటే వేసుకుంటే మంచి గుమగుమలాడితే బాగుంటుంది. ఇంక ఇక్కడే అయిపోయింది, గ్యాస్ కట్టేసి ఇంకా తినేయటమే అయిపోయింది. చూడండి సూపర్ టేస్టీగా చాందంపల మసాలా కర్రీ రెడీ అయ్యింది. ఇక చాందంపలకు కూడా చక్కగా మసాలా పెట్టి సూపర్గా ఉంటుంది. ఒక్కసారి చేసుకోండి, మీరు బిర్యానీలోకైనా ఫ్రైడ్ రైస్లోకైనా దేనిలోకైనా బాగుంటుంది. మీకు కావాలంటే ఎక్కువ దుంపలైనా వేసుకోవచ్చు, నేను హాఫ్ కేజీ వేసేనప్పటికీ. సరే, మీరు కూడా చేసుకొని తిని మీకు నచ్చిందా లేదా చెప్పండి, సరేనా?